అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి విషయానికి వక్ర భాష్యం చెప్పడం, ప్రతి విషయాన్ని కుట్ర కోణంలో చూడడం, సద్విమర్శల్ని కూడా కుట్రలు కుతంత్రాలంటూ అభివర్ణించే ఒక మహా మేధ ఉన్నారు. ఆయన అందరికీ తెలుసండి, ఆధునిక శకుని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి గారు. ఆయన ప్రతి విషయాన్ని ఏదో పెద్ద మేధావైనట్టు, ఆయన ఒకడే నిజాయితీపరుడైనట్టు, ప్రజాస్వామ్యం అంటే ఆయనే కాపాడుతున్నట్టు, ఏదో చాలా పాతివ్రత్య వ్రతాలు చేస్తున్నట్టు, నైతిక నిబద్ధత కలిగి ఉన్నట్టు మిగతా వాళ్ళ మీద బురద జల్లుతుంటారు. అయ్యా ఏటూ కేటూ, ఆయన ఏటూనే కాదు కేటుగాడని, అంటే పాత కాలంలో సినిమాలు వచ్చాయి ఏటుగాడు కేటుగాడని. అట్లా ఈ రాజకీయ కేటుగాడు చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర కోణం ఆపాదిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారండి. రాష్ట్రంలో పోలీసుల పైచాచికత్వం పెరిగిపోతుంది, అంటే అందరూ కాదండి, కొంతమంది పోలీసులు వైఎస్ఆర్ పార్టీ తొత్తులుగా మారి అమాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధించి లొంగ తీసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. మనకు తెలుసండి, దళిత డాక్టర్ల సుధాకరు అనితారాణిని ఎంత వేధించారో తెలుసు. అలాగే తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఎలా వేధించారో తెలుసు. దళితులకు శిరోముండనాలు ఎలా చేశారో తెలుసు. ఎన్నెన్ని వేధింపులకు పాల్పడ్డారో తెలుసు. నంద్యాలలో ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడడానికి కారకులు పోలీసులే అన్న విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా విధి నిర్వహణను మరిచిపోయి వైకాపా ఏజెంట్లుగా కార్యకర్తలుగా మారిపోయిన కొంతమంది పోలీసుల అక్రమాల నుంచి బయటపడడానికి అవసరమైతే పోలీసుల మీద కేసులు పెట్టండి, అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. బుధవారం రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం నేతలతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదు, ప్రజాస్వామ్య దేశంలో మన హక్కులను కాపాడుకుంటూ మన గొంతును వినిపిద్దాం, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలను నిలదీద్దామని చెప్పే సందర్భంలో కొంతమంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు, మా మీద ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు వేధిస్తున్నారని. వాటికి భయపడకండి, ఎదురొడ్డి పోరాడండి, శృతి మించితే అవసరమైతే పోలీసుల మీద కేసులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎస్, అది మార్గ నిర్దేశనం అండి. ఏ పార్టీ అధినేత అయినా తమ కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ప్రజాస్వామ్య బద్ధంగా నైతిక నిబద్ధతో ఎలా పోరాడాలో గెలవాలో నేర్పిస్తారు, అది మా పార్టీలో ఉన్న క్రమశిక్షణ. అదే వైఎస్ఆర్ పార్టీలో మిగతా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఎర్రచందనం ఎక్కడికి తోలాలి, ఇసుక ఏ మార్గంలో పంపిస్తే డబ్బు వస్తుంది, భూ కబ్జాలను ఎలా చేయాలి లేదా అక్రమ మద్యాన్ని ఎలా అమ్మాలని అడ్డుదారుల్లో నేర్పించే పార్టీలో ఉన్న ఎంపీ చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తున్నారు, అదేదో కుట్ర బయటపడిపోయింది అంటూ ట్విట్టర్ లో ట్వీట్లు చేశాడండి విజయసాయిరెడ్డి గారు. కుట్ర అంటే మీకు తెలుసా, మీకంటే కుట్రదారుడు, మీకంటే శకుని, మీకంటే అవినీతిపరుడు, మీకంటే అక్రమాలకు పాల్పడే వ్యక్తి రాష్ట్రంలో ఎవరన్నా ఉంటే చెప్పండి. మీరు మాటలు చెప్తుంటే ఎలా ఉందంటే ఒక వెలయాలు పాతివ్రత్య పూజలు చేసిందంట. అంటే ఎవరైనా చూస్తే ఆమె అయ్యో పాప పతివ్రత పాతివ్రత్య పూజలు చేస్తుంది, రోజు శివాలయంలో మొక్కుతుంది అంటుంటారు, సాయంత్రం చేస్తే పనులన్నీ తప్పుడు పనులు. మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి కలిగిన వ్యక్తి మీకు మీరే ఆలోచించండి. మీరెక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి, నైతిక నిబద్ధత కలిగి నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేస్తూ కార్యకర్తలను ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, మీ పార్టీకి అసలు పార్టీ ఉందా, ఆ పార్టీ కార్యవర్గాలు ఉందా, కార్యక్రమాలు జరుగుతుందా, ఎన్నికలు జరుగుతున్నాయా, ఎప్పుడైనా సమావేశాలు పెడుతున్నారా, మీద ఒక గుంపు లాంటి వ్యవస్థ అంతే.
అలాంటి గుంపు మనస్తత్వం కలిగి అవినీతి అక్రమాలే అజెండాగా ఉన్న విజయసాయి రెడ్డి గారు మీరు ఇంకైనా మంచి మాటలు మంచి నడవడిక నేర్చుకుంటే మంచిది, లేకపోతే ప్రజలే సరైన బుద్ధి చెబుతారని నా హెచ్చరికండి.